Guys, bad news. Rocky accident in under. Accident? Yelaga, eppudu ekkada unnadu? Chaala ratham poyindi. That's all we know. Nenu ikkada manage chestanu. Mundu meer hospital ki vellandi. నువ్వు ఇలాగే చూస్తుండ్రా వాడిని గొప్ప సంగీతకారుని చేసేదాకా నిద్రపో. నా మీద నాకంటే ఎక్కువ తనకే కాన్ఫిడెన్స్. క్యాన్సిల్ చేయకూడదు. నేను ఎలాగో అవలేకపోయాను. ఖచ్చితంగా వాడు గొప్ప పాడగాడు అవుతాడా? పాడాలి. ఈసారి పాట గిటార్లోంచి కాదు, నీ మనసులోంచి రావాలి. పాడాలి. राखी गाड़ी कला पड़े राखी कोसम गेल गेल वाड़ दिल्ली लोकमंत नी कोस एचाली टू अवर्स अर्जेंट इकड़ा अन्नी चोट ट्रई चेयंडि డాక్టర్ గారు. మాకు తెలిసిన వాళ్ళందరిని అడిగాను, రాకీ బ్లడ్ గ్రూప్ ఎవరికీ లేదంటున్నారండి. నేనిస్తాను. నాది రాకీది ఒకటే రక్తం. పిచ్చా నీకేమన్నా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నీ ఒంట్లో రక్తం పోతే ఏమవుతుందో మర్చిపోయావా? మళ్ళీ ముసల్దానం అయిపోతావు. నువ్వు పడ్డ కష్టాలన్నీ పోయి దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. బంగారంలాగా గొప్ప సింగర్ అయ్యావు, దాన్ని చేతులారా పాడు చేసుకుంటావా? నేను వదలు. నిన్ను మళ్ళీ ముసల్దాన్ని అవనవరు. ముసల్దాన్ని అయితే నన్ను చూసుకోవా? టింకి పగిలి పొద్దు నన్ను వదిలేశావంటే దేవుడు నాకేమి ఇవ్వలేదు. ఉన్నాయని తీసుకెళ్లిపోయాడని తిట్టుకున్నాను. కానీ నీలాంటి తింకర సచ్చిన ఇచ్చాడు కదరా నాకు. 65 ఏళ్ళుంటాయా నీకు? అందులో 60 ఏళ్ళు నేను తప్ప నీకింకో ధ్యాసే లేదు. ఇప్పుడు కూడా నేనేమైపోతానోనని బాధపడుతున్నా. బంగారం మా చంటిగాడు, బంగారం. నాకేమవ్వదు. వెళ్దామండి. 50 ఏళ్ల క్రితం సావిత్రి అనే ఒక అమ్మాయి, 19 ఏళ్ళుంటాయి చిన్నపిల్ల. లోకం ఏంటో తెలుసుకునేలోపే పెళ్ళి అయిపోయి భర్త చనిపోయి నెలల బిడ్డను చేతిలో పట్టుకుని రోడ్డు మీద నిలబడిపోయింది. ఆవిడే ఓ చిన్నపిల్ల, ఆవిడకో చంటి బిడ్డ. ఆ బిడ్డకి సరిగ్గా ఊపిరాడేది కాదు. ఆ జబ్బు నయం చేయడానికి చేతిలో రూపాయి కూడా లేదు. పగలంతా ఆ బిడ్డను ఎత్తుకుని నడుంకి చుట్టుకుని కూలి పనులు చేసి రాత్రికి ఇంటికొచ్చి కష్టపడిన ఆనాళ్ళు డబ్బులతోనే మందులు కొని బిడ్డకిచ్చి బోరు బోరు అని ఏడ్చేది రాత్రంతా. అలా ఎన్నో రాత్రులు. ఒకసారి బిడ్డ ఊపిరి ఆగిపోయింది. ఆ బిడ్డని కుండలు కత్తుకొని కుండలు అవిశపేలా ఏడ్చింది. నానే 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 ఆ తల్లి గుండె చెప్పుడు ఆ బిడ్డకి వినపడిందో ఏమో. వాడి గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలైంది. రాఖీకి రక్తం ఇవ్వాలి, టైం అవుతుంది. పర్లేదు, నువ్వు నీ కొడుకును చూసుకున్నది గొప్పగా కాకపోయినా నా కొడుకు నేను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నా తల్లి సావిత్రి పడ్డ కష్టాలు ఏ స్వాతి కొత్త నీ ఇష్టం వచ్చినట్టు బతుకు.
నీ కోసం బతుకమ్మ, నీ కోసం బతుకమ్మ, నీ కోసం బతుకమ్మ. నువ్వు పుట్టగానే నిన్ను పట్టుకుంటే ఇలాగే పట్టుకున్నావు. ఒక్కసారిగా నా లోకం అంతా నీ గుప్పిట్లోనే ఉన్నట్టు అనిపించింది. నీ బోసినవు చూసి ఎందుకే కదా బతికున్నాననిపించింది. అప్పటిదాకా పడ్డ కష్టాలన్నీ మర్చిపోయాను. నాకు వయసు ఎప్పుడైపోయిందో కూడా తెలియలేదురా నాన్న. మళ్ళీ ఇప్పుడు ఆ మోకాళ్ళ నొప్పులతో ముసల్దాన్లా బతకడం కొంచెం కష్టమే. కానీ మళ్ళీ నీకు అమ్మనవుతున్నానన్న ఆనందం ఉంది. ఏం పోయినా లెక్కనిపించట్లేదురా. నా కొడుకు నాతో లేనప్పుడు నా జీవితం ఎంత బాగుంటే ఏంటిప్పుడు. నా మనవడికి ఇలా ఉన్నప్పుడు నా దారి నేను చూసుకోగలనా? అమ్మని రా నేను, అమ్మని రా నాని, అమ్మని ఊరుకున్నాని నేనున్నానుగా. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ పేరు రాకీ, పూర్తి పేరు తెలీదు, యాక్సిడెంట్ కేసు, ఒకసారి చూడరా. వెళ్ళిపోయింది, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి. వచ్చినప్పుడు నేను అడగలేదు, వెళ్ళేటప్పుడు వద్దన్నా ఆగలేదు. మళ్ళీ కనిపించకపోవచ్చు, నీతో ఏం చెప్పలేదా? విక్రమ్, క్షమించబ్బాయి, ఆశ పెట్టి వెళ్ళిపోతున్నా. ఎందుకని అడగ్గు, చెప్పలేను. ఎక్కడికి అని కూడా ఆలోచించుకు, తిరిగి రాలేను. నా కోసం వెతకొద్దబ్బాయి, ఇది మన పరిచయంలో నేను అడుగుతున్న మొదటి కోరిక. నా కోసం నీ జీవితాన్ని ఒంటరిగా చేసుకోకు, ఇది నా రెండో కోరిక. ఇంకేం అడగను, నేను నా జీవితంలో ఒక చోట కోల్పోయింది, ఇంకో చోట దొరికిందనుకున్నా. ఈ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు, ఇదొక అందమైన అనుభవం అంతే. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకు ఇష్టం. ఇట్లు నీ స్వాతి. నీకు నాకు చెల్లి ఇంకా ఏది లేదు నా జీవితంలో అనుకుని బాధపడుతూ ఉంటే, ముందు నీ కళ్ళ ముందున్న జీవితం చూడవే పిచ్చి మొహమా అని చూపించా. లేని దానికోసం ఆరాటపడి నా చుట్టూ ఎంత అందమైన లోకం ఉందో చూడలేకపోయాను. నేను ఎన్ని మాట్లాడినాను, అయినా నువ్వు నాకు మంచి చేశావు, మా చంటిగాడిలాగే. థ్యాంక్స్. నేను ఎలా మారిపోయా చెన్న.
ఎంత బాగా పాడాడే నీ కొడుకు. ఇంటికెళ్ళగానే దిష్టి తీయించాలి. నా కొడుకు కంటే ముందు మీ మనవడు అత్తయ్య, అందుకే అంత బాగా పాడాడు. నాకన్నా బాగా పాడాడులే. మీకంటే బాగా అంటే నేను ఒప్పుకోను. డాడీ, ఈ అత్త కోడల డ్రామా నేను అసలు చూడలేకపోతున్నాను. ముందే బెటర్ కదా. ముందే బెటర్. ఏయ్, నీకు నాలాంటి అత్త వస్తే తెలుస్తుంది. మళ్ళీ వేసుకొచ్చావేంట్రా ఆ పిట్టల దొరేషం. రే, బండి మీద నుంచి పడి కాళ్ళీర కొట్టుకుంటే గానీ అర్థం కాదు నీకు. తప్పింది బాబు, సారీ. నేను నేను ఇంకెవరో అనుకున్నానయ్యా. బేబీ, నేనే. నువ్వు వేరుశనకాయలు ఇస్తే చెప్తా. చంటి, ఇదేంటి ఇలా ఎలా అయ్యావురా నువ్వు, చెప్పరా? ఓ పెద్దైనా ఆగు, కొంచెం లిఫ్ట్ ఇస్తావా? ఎక్కడికి? నువ్వు వెళ్ళాలనుకున్న దారిలోనే. సరే ఎక్కు. అమ్మ చచ్చినోడు, నీకెందుకు ఇచ్చారా? రోజు తిట్టేదాన్ని నీకు ఇచ్చినప్పుడు పూజలు వ్రతాలు చేసే నాకేవడా దేవుడు? భలే అందంగా ఉన్నావులే. మా ఆయనతో ప్రేమలో ఉండి అప్పుడు నిన్ను పట్టించుకోలేదు గాని. లేకపోతే లేకపోతే ఏం లేదులే. ఇదిగో ఇటు చూస్తారేంటి, తిరగండి తిరగండి, అటుపక్క కారు పోసిపోయి ఉన్నారు బాగానే. పదా పట్టు, జాగ్రత్త. బై బేబ్స్. హెల్మెట్ పెట్టుకో, చూసిన చాలు, చంపేస్తా. జాగ్రత్త. చాలు చాలు, చూసింది, ఇంటికి పదా. ఇంటికి ఎవడ వెళ్తాడు? బండి ట్యాంక్ ఫుల్, క్యాంటీన్ లోని డబ్బులు కూడా తెచ్చేసా. ఇంకా మన ఇద్దరం దేశం మొత్తం తిరగడమే. అంత మిడిచిపడిపోకురు, దారిలో పొరపాటున యాక్సిడెంట్ అయిందనుకో మళ్ళీ నీ ముసలాడు అవుతారు వచ్చేస్తుంది. అయ్యో అవును కదా, మర్చిపోయా, స్లోగానే వెళ్దాం. అబ్బా చచ్చిరాడా, ఎందుకు వస్తున్నావు?